కునికేశారో కేకేస్తుంది. డ్రైవింగ్ లో నిద్ర వస్తే అప్రమత్తం చేసి హెచ్చరిక వ్యవస్థ అమలుకు కేంద్రం ఆలోచన. నిపుణుల నివేదిక సిద్ధం. 15 రాష్ట్రాల్లో 25% ప్రమాదాలు నిద్ర వల్లే వస్తా ఉన్నాయట. నిద్రపోతే లేపుతదట. అవునట. పిల్లలను ఆ దృష్టితో చూస్తే వారిని లైంగికంగా వేధించే ఉద్దేశం ఉన్నా నాన్ బెయిలబుల్ నేరమే. ఫోక్సో కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పిల్లలను ఆ దృష్టిలో చూస్తే బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత జాప కింద నీర్లా విస్తరిస్తోంది. విపక్షాలు ఏకతాటిపైకి రావాలి. జాతీయ విధానం ఉంది కాంగ్రెస్ కి, ప్రాంతీయ పార్టీలకు ఉండాలి. విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం నాకు ఓకే. కమల్నాథ్ వ్యాఖ్యలపై స్పందించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ అంటూ ఒక వార్త ప్రధానమంత్రి క్యాండిడేట్ ని డిసైడ్ చేస్తారు. ఇంకా అదొకటి ఉంది రాఘవ. శనార్తి తెలంగాణ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే క్యూ గ్రూప్ మీడియా .com నుంచి కానీ లేదంటే శనార్తి తెలంగాణ .com నుంచి కానీ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశ పడకు. విజయమేమి అంతం కాదు, అపజయమేమిది తుది మెట్టు కాదు అని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పిన కోట్ని చూసుకోవచ్చు. ఇక భారత్లోకి కొత్త వేరియంట్ XBB.1.5 వైరస్ ఎంట్రీ, గుజరాత్లోని ఓ వ్యక్తిలో గుర్తింపు, అమెరికాలో అక్టోబర్ నుంచే వ్యాప్తి. ఒకసారి గత జ్ఞాపకం ఒకటి బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ను. ఈరోజు ఉదయం పెద్దపల్లి జిల్లా తాగుబోతు సంఘం నన్ను తమ కార్యదర్శిగా నియమించారు. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తాగుబోతులకు నేను చెప్పే శుభవార్త ఏంటిదంటే, నెక్స్ట్ మంత్ 5, 6, 7 ఈ 3 తారీఖు రోజు, 3 రోజులల్లో ఈరోజు ఉదయం జరిగిన చర్చలల్లో ఏం చెప్పినామంటే, వైన్ షాప్ కానీ బెల్ట్ షాప్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తాగుబోతులకు గుర్తింపు లేదు కాబట్టి ఒక ఐడెంటిటీ కార్డు కావాలి అని చెప్పి చర్చ జరిగింది. దాని గురించి నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. అయితే వచ్చే నెల 5, 6, 7 ఈ 3 రోజులలో పని ఎవరికన్నా ఉన్నా కానీ ముగించుకొని కొంచెం తొందరగా ఉండండి. 160 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు తాగుబోతులు ఎవరున్నారో వాళ్ళను తెలుసుకొని వాళ్ళ ఆధార్ కార్డు 2 ఫోటోలు తీసుకుంటారు. మంత్ ఎండింగ్లో మనకు కార్డ్ వస్తుంది. ఒక సైడు సింహం ఉంటుంది, ఒక సైడ్ ఫుల్ బాటిల్ ఉంటుంది, మెడిసిన్ హౌస్ ఫుల్ బాటిల్, మధ్యలో చికెన్ పీస్ ఉంటుంది. ఆ కార్డ్ పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా, అది మన హెల్త్ కార్డ్, అదే ఏటీఎం కార్డ్ అంతా అదే, మనం ఎక్కడికి వెళ్ళినా 35% డిస్కౌంట్ ఉంటుంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ 31st మనం 480 కోట్ల ఆదాయం గవర్నమెంట్కు సమకూర్చినాం. మనం నెక్స్ట్ 31st 900 కోట్లు క్రాస్ చేయాలని డిమాండ్ని ఈరోజు మార్నింగ్ జరిగింది. దాన్ని మనం క్రాస్ చేద్దాం. మనతోటి అయితే తాగుబోతులతోటి కానీ పని ఏది లేదు. మనం ట్రై చేద్దాం. ఆ కార్డు మనకు ఉంటే వైన్ షాప్లో 35% ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ మనకు 25 రూపాయలకు సూదేసేస్తాడు. కాబట్టి మనం ఆ కార్డును సంపాదించుకున్నాం అనుకో, మన బస్సు ఎక్కినా కానీ 40 రూపాయలు ఉంటే మనకు 25 రూపాయలే తీసుకుంటాడు. ఆ కార్డు మనం సంపాదించుకుందాం. తర్వాత పింఛన్ కూడా మాట్లాడతాం దాని గురించి. మీ అందరు అందదండాలు నాకుంటే నేను కాబోయే ఎమ్మెల్యేను కూడా కావచ్చు. తాగుబోతులతో కానీ పని ఏమున్నా చెప్పు. ఓకే, కన్ను మన ఎవరు అన్నదాత కుడి కన్ను రాష్ట్రానికి, అయితే తాగుబోతోడు ఎడమ కన్ను. మనతోటి కూడా బాగా లాభం ఉంది కదా. కాబట్టి ఎవరు తాగుబోతులు డిసప్పాయింట్ కాకండి. నేనున్న మీ గురించి రమేష్ ఉన్నాడు, మీరు టెన్షన్ పడకండి, ఉంటానా, నన్ను ఇంకొంచెం పైకి లేపుండ్రి, ఉంటాను.
ఈ పుట్టుకున్న ఈ స్కీమ్ కనుక కేసీఆర్ తెలిస్తే ఆయన తాగుబోతులకు ఐడెంటి కార్డులను పెట్టినా పెడతాడు 100% పెడతాడు ఈ టైంలో ఇప్పుడు స్కీమ్ అవసరం ఇప్పుడు ఒకటి పెట్టినా పెడతాడు పెట్టేసి స్టాఫ్ ఫ్రీ తర్వాత ఉద్దరి ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి ఇన్ రోల్ మనం సాధిరు కానా ఒక నెల రోజులు క్వార్టర్ ఫ్రీ అన్నాడు తప్పేముందండి ఎలక్షన్లు అప్పుడు అంటాడు అది అంటాడు